చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ చుట్టూ విషం కక్కిన తర్వాత, నీచమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత, దాని మీద కొందరు ఢిల్లీలో అత్యంత కీలకమైన స్థానాల్లో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆయన క్షేత్రస్థాయిలో గల్లీ వరకు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు పెడుతున్న ట్వీట్లు చూసిన తర్వాత ఒక్కసారిగా మనసులో మనకు అనిపించేది ఏంటి అంటే, అరే ఎంత నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్తారా, మనం కూడా ఆ విధంగా ఎదగాలి అంటే అంతే నీచమైన మనస్తత్వాన్ని అలవాటు చేసుకోగలేమో, లేకపోతే మనం ఆ స్థాయికి ఎదగలేమేమో అని చెప్పి ఫీల్ ఎవరికైనా కలుగుతుంది. అరికాల్లో రవ్వంత కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరికైనా కూడా. చంద్రబాబు నీచమైన వ్యాఖ్యలు ఎందుకు అంటున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ ఏఆర్ డైరీకి వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది కాంట్రాక్టు, ఎందుకు ఇచ్చింది, ఇంకో వేరే ఆ కర్ణాటక దానికి ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ నుంచి మొదలెడదాం. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు, కర్ణాటక దానికి ఎందుకు ఇవ్వలేదు అన్నది 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు, వీళ్ళు కానీ అందుకే ఇచ్చి ఉండరు. అండ్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఏఆర్ డైరీకి ఎప్పుడు ఇచ్చారు టెండర్, ఎప్పుడు ఫైనలైజ్ అయింది, May 15 టెండర్ ఫైనలైజ్ అయింది, పోలింగ్ అయిపోయిన 2 రోజుల తర్వాత, మార్చిలో టెండర్ పిలిచారు, May 15 టెండర్ ఫైనలైజ్ అయింది. May 15 వాళ్ళు ఫస్ట్ ట్యాంకర్ ఎప్పుడు ఇక్కడికి తిరుమల తీసుకుని వచ్చారు, July 6, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని 4 రోజులు, ఫలితాలు వచ్చి 4 రోజులు కంటే 2 రోజుల ముందు, ఒక 4 రోజులు తక్కువ 4 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకొని ఫస్ట్ ట్యాంకర్ July 6, July 12 దాని నుంచి శాంపుల్ తీసుకున్నారు. రెగ్యులర్గా జరిగేది అట్లా 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అట్లా శాంపుల్స్ తీసుకొని, అంటే కరెక్ట్గా లేవు అవి, అంటే అప్ టు ద మార్కు లేవు అని చెప్పి 14 నుంచి 19 వరకు 14 నుంచి 15 సార్లు చంద్రబాబు గారి సర్కారు ఉన్నప్పుడు కూడా వెనక్కి పంపించేశారు. రెగ్యులర్ ప్రాసెస్, వెనక్కి పంపించేశారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 19 నుంచి 24 వరకు కూడా 18 సార్లు వెనక్కి పంపించేశారు. ఇప్పుడు కూడా 12 ఒక శాంపుల్స్ తీసుకున్నారు, అప్ టు ద మార్కు లేవని ఆ గుజరాత్కు సంబంధించినటువంటి ఏదో ఒక సంస్థ దగ్గరికి July 17 పంపించారు. July 23 వాళ్ళు అప్ టు ద మార్క్ లేదు అని చెప్పి చెప్పారు, లేదు అని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎవడైనా బుద్ధున్నాడు, తెలివిన్నాడు, మనం మాట్లాడకూడదేమో, ఎవడైనా ఇలా కుమ్మక్కు చేయాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? కాంట్రాక్ట్ వాళ్ళే ఫైనల్ చేసిండచ్చు. ఎప్పుడు చేశారు? May 15 చేశారు. కుట్రపూరితంగానే కాంట్రాక్ట్ ఫైనల్ చేశారా అనుకుందాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా కుట్ర అమలు చేశారా? ఏమైనా బుద్ధి ఉందా ఎవరికైనా? ఏమైనా బుద్ధి ఉందా దీంట్లో? ఇంకా ఈ ఫస్ట్ ఈ ట్యాంకర్ రావాలి అంటే NABL సర్టిఫికేట్ కావాలి, వాడు కుట్రలో భాగమయ్యాడా? ఈ సరఫరా చేసినాడు కుట్రలో భాగమయ్యాడా? ఇక్కడ 3 చోట్ల శాంపుల్ తీసుకోవాలి తిరుమలలో, వాళ్ళు కుట్రలో భాగమయ్యారా? మొత్తం ఇది ఇతర రాష్ట్రాల్లో ఉన్న కోర్టు మెంబర్లు కుట్రలో భాగమయ్యారా? ఎవరికైనా బుద్ధున్నాడు ఆలోచిస్తే. కానీ ఇది రాజకీయం కోసం, అసలు తిరుమల పవిత్రతనే దెబ్బతీస్తున్నారని తెలిసినా కూడా దానికి మద్దతు ఇస్తున్నారు చూడండి. ఎంత నీచమైన మనసులో చూడండి. ఎంత దగ్గులు బాధితనమో చూడండి. దీనికి మద్దతు ఇచ్చేవాడు, దీని మీద అబ్బో ఎక్కడ లేని ప్రేమ పిలిపించేవాడు, ఎట్లా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఎట్లా వీళ్ళు ఈ స్థాయికి వచ్చారు అంటే నీచమైన మనస్తత్వం ఒకటే నా పెట్టుబడి, దానికి కాస్త కన్నింగ్నెస్ కావాలి. నీచమైన మనస్తత్వం, కన్నింగ్నెస్, కన్నింగ్ తెలివితేటలు, సమాజం మీద బాధ్యత అక్కర్లే, ఇట్లాంటివి ఉంటే సరిపోతాయా? ఈ పోర్ట్ఫోలియో చూడండి. ఎంత దారుణం అంటే, June 12 చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, June 14 ఆయన శ్యామలరావు టిటిడి ఈవో అయ్యారు. June 14 ఈవో అయిన మొదటి రోజే ఇక్కడ నాసిరకం వాడుతున్నట్లు ఉంది, మేము దీన్ని చూడాలి, దీన్ని నాసిరకం వాడుతూ ఉన్నట్టున్నారు అని ఆయన June 14 మీడియాతో చేసిన వ్యాఖ్యలు. ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అప్పటికి, ఏం చూసారు నాసిరకం వాడుతున్నారని? అంటే ఫస్ట్ నుంచి పగడ్బందీగా రాజకీయ కుట్రకు తెరలేపారని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చుగా మనం. ఎవడైనా తిరుమల లాంటి సెన్సిటివ్ విషయాల గురించి ఇంత బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తారా? తిరుమల మీద నమ్మకం ఉంటే, భయం ఉంటే, భక్తి ఉంటే, గౌరవం ఉంటే
పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 times ఇలా అప్ టు ద మార్క్ లేదని వెనక్కి పంపించారు కదా. అప్పుడు కానీ కుట్రలే జరిగాయా, అప్పుడు కూడా కుతంత్రాలే జరిగాయా, ఇటువంటి రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కదా, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కదా. ఎంత ఎదవలు చూడండి, అందరూ పైనుంచి కింద వరకు దీనికి మద్దతుగా ఉన్నవాళ్ళు. May 15 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులు కాంట్రాక్ట్ ఫైనల్ అయింది ఏఆర్డీఎల్ఎస్కి. చంద్రబాబు ముఖ్యమంత్రిని తీసుకుని 4 రోజుల తర్వాత ట్యాంకర్ ఇచ్చారు, కానీ కుట్ర జరిగింది అక్కడ. ఎవడైనా కాంట్రాక్ట్ ఇవ్వడంలో కుట్ర జరిగితే దాన్ని అమలు చేసేది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేశాడా, చేశాడా? అంతకుముందు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేయలేదా, ఇప్పుడు చేశారా? అది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎంత బుద్ధి లేని మనుషులు, ఎంత బుద్ధి లేని మేతావులు ముసుగులు, పెద్దోళ్ళు ముసుగులు, ఎంత 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 సిగ్గుమాలిన మనుషులు ఉన్నారు నిజంగా. చీ, అసలు ఒక్క దగ్గర లాజిక్ అయినా. ఇప్పుడు సరే, వీడు అప్ టు ద మార్క్ లేదని 23వ తేదీ ఒకటి ఏదో సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకుందాం. అలాంటి చాలా సార్లు ఇచ్చారు, మళ్ళీ అది వద్దు వేరేది పంపించుకుంటారు, లేకుంటే ఆ కాంట్రాక్ట్ వద్దు వేరే వాళ్ళకి ఇస్తారు, రెగ్యులర్ ప్రాసెస్. సరే 23 ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఏం చేశాడు, ఆ పంపించిన ట్యాంకర్ ఏం చేశారు, మళ్ళీ లడ్డూలో వాడాడా? వీళ్ళు చెప్పేదాని ప్రకారం వాడాడు. ఆ లడ్డు తిన్నారు, ఆ లడ్డు తిని అందరూ అంతికి చేసుకున్నారు, ఆ లడ్డు తిని కొందరు బాలే కూడా పోతుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా నీచులు. మరి వాడారా ఆ ట్యాంకర్? అట్లా వాడారా? వాడితే ఏమంది తప్పు? వాడలేదా? వాడకున్నట్టు ఏంది రచ్చ? వాడినారా వాడలేదా? వాడితే ఏమంది తప్పు? ఒక్క లాజిక్ అయినా ఎక్కడైనా, ఒక్క లాజిక్ అయినా. సరే, నీచత్వం అనేది సిగ్గుపడుతుంది. ఇంత దిగజారి నేను ఉండను రా బాబు, నా నీచత్వానికి కాసిన హద్దులుంటాయి అని. ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరినీ చూస్తే నీచత్వమే సిగ్గుపడుతుంది. ఇంత తలకాయలు లేని వాళ్ళందరూ ఎట్ల మీద ఉన్నారు? ఆ తలకాయలు లేకపోవడం కానీ కన్నింగ్నెస్, ద్వేషము, అసలు సమాజాన్ని భ్రష్టు పట్టించాలనే ఆలోచన. అందుకే కదా 75 ఏళ్ళ స్వతంత్రం పూర్తి అయిపోయినా కూడా ఇంకా 3 పూట్ల అన్నం లేని వాడు 127 మంది ఉన్నారు. అందుకే కదా ఇంతైనా కనుక ఒక రాష్ట్రానికి తీసుకుంటే 2-3 కులాలు, దేశానికి తీసుకుంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో కూడా కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే అది ఒక జనాన్ని ఇంత పిచ్చోళ్ళని చేస్తేనే కదా వీళ్ళకి ఆ కన్నింగ్ తెలివితేటలు, ద్వేషపూరితమైన మైండ్. ఈ పై స్థాయిలో ఉన్న వాళ్ళకు ఉండబట్టే అది ఇటువంటి వాళ్లకు పేదలుగానే కొన్ని వర్గాలు, ఇంకా అధికారానికి దూరంగానే కొన్ని వర్గాలు, ఇంకా గౌరవానికి దూరంగానే అందుకో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క దగ్గరైనా లాజిక్ ఉందా? ఒక్క దగ్గరైనా లాజిక్ ఉందా? సో వీళ్ళ బతుకులు చేయడా.